డెంటల్ క్లినిక్ లో మోస్ట్ కామన్ గా యూజ్ చేసే ఎక్స్రేస్ అండి, ప్రతి ప్రొసీజర్ లో ఆల్మోస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఈ డెంటల్ ఎక్స్రేస్ అనేవి నిజంగా సేఫేనా పేషెంట్ కి అనే విషయాన్ని మాట్లాడడానికి ఈ వీడియో చేస్తానండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రీనివాస్ మనోహర్. నేను టీత్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్ అండి, అండ్ ఇంప్లాంటాలజిస్ట్ కూడా. అండ్ లాస్ట్ 10 ఇయర్స్గా ఇంప్లాంట్స్ అగ్రెసివ్గా ప్రాక్టీస్ చేస్తున్నాము. అండ్ డే టు డే మేము చేసే ప్రొసీజర్స్లో ఎక్స్రేస్ పార్ట్ అండి. రొటీన్ ప్రొసీజర్స్లో మేము రెగ్యులర్గా చేసి యూజ్ అయ్యేది ఎక్స్రేస్. ఎక్స్రేస్ లేకుండా చాలా ప్రొసీజర్స్ అవో కూడా. అండ్ చాలామంది ఈ మధ్యకాలంలో కొంచెం వింటున్నది ఏంటంటే కనుక డెంటల్ ఎక్స్రేస్ వల్ల క్యాన్సర్ వస్తుంది, డెంటల్ ఎక్స్రేస్ రేడియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇబ్బంది అవుతుంది. ఇది జనాల్లో ఉన్న మిత్ అండి. ఇది ఎందుకు ఎలివేట్ అయిందో తెలియదు, బట్ దానికి కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియోలో ట్రై చేస్తాను. అండ్ డెంటల్ ఎక్స్రేస్ అనేది ప్రతి పేషెంట్కి తీయము నెంబర్ వన్. ప్రతి పేషెంట్కి ఎక్స్రే తీయాల్సిన నెసెసిటీ లేదు, నీడ్ ఉన్న పేషెంట్కి తీస్తాం. నీడ్ ఉన్న పేషెంట్కి అర్థం ఏంటంటే చిగురు లెవెల్లో మనకి కంటికి కనిపించే పార్ట్ వరకు ఉన్న వాటిని మనం నేకెడ్ అయితే చూసి మేము చేయగలిగే ప్రొసీజర్ గేట్కి కూడా ఎక్స్రే తీయం. అదే చిగురు లెవెల్ దాటి బోన్ లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళింది అని డౌట్ వచ్చినప్పుడు అట్లా ఎంతవరకు ఎక్స్టెండ్ అయింది ఏంటి తెలుసుకోవాలంటే ఓన్లీ సింప్లెస్ట్ వే డెంటల్ ఎక్స్రేస్ అండి. అండ్ అప్పుడు ఖచ్చితంగా ఎక్స్రేస్ తీయాల్సిందే. సో అందరి పేషెంట్లకి ఎక్స్రే తీయడం అనేది చేయట్లేదు. ఒకవేళ ఎక్స్రే తీయాల్సి వచ్చినా సరే అది మరి హార్మ్ఫుల్లా కాదా అనే పాయింట్ వచ్చేసరికి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీకి యూజ్ చేసుకుంటే కనుక హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్స్ వచ్చాయండి. ఇక్కడ మన క్లినిక్లో మనోహర్ అడ్వాన్స్డ్ డెంటల్ మనం వాడే చిన్న ఎక్స్రే చిన్న కెమెరాలో ఉంది కానీ ఇది ఎక్స్రే యూనిట్ అండి. ఈ హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్స్ వస్తాయి అండ్ దీని నుంచి వచ్చే ఎక్స్రే టైం కూడా 0.2 సెకండ్స్. అండ్ ఈ కోన్ ఏదైతే ఉందో చూడండి, ఇది స్కాటరింగ్ని అవాయిడ్ చేస్తుందండి. అంటే ఎక్స్రేస్ మొత్తంగా స్కాటర్ అయిపోకుండా ఓన్లీ ఫోకస్డ్గా ఆ ఏరియాకి మాత్రమే ఫోకస్ అయ్యాలంటది. అండ్ ఇది 0.2 సెకండ్స్ వరకు ఉంటుంది, చాలా లీస్ట్ రేడియేషన్. అట్ ద సేమ్ టైం మనకు వచ్చే ఇమేజింగ్ కూడా ఇప్పుడు వచ్చేసరికి ఏంటి డిజిటల్ ఎక్స్రేస్ వచ్చాయి. డిజిటల్ వచ్చేసరికి ఏంటంటే ఇంతకుముందు ఒక ఫిల్మ్ ఉండేదండి, ఆ ఫిల్మ్ పెట్టి ఎక్స్రేతో షూట్ చేసి దాన్ని డెవలప్ చేసినప్పుడు ఆ ఫిల్మ్ను రెడీ అవ్వడానికి అవసరమైన ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఎక్స్రేస్ దానికన్నా. అండ్ సెన్సార్, ఇప్పుడు డిజిటల్ సెన్సార్స్ వచ్చాయి కదా, సెన్సార్స్లో ఇమేజ్ క్యాప్చర్ అవ్వడానికి కావాల్సిన ఎక్స్రే రేడియేషన్ ఇంకా తక్కువ అండి. సో ఆల్రెడీ పోర్టబుల్ ఎక్స్రే యూనిట్స్తో మనం రేడియేషన్ తగ్గిస్తున్నాం, ఇంకా డిజిటల్ స్కానర్స్ వాడడం వల్ల ఇంకా రేడియేషన్ డోసెస్ తగ్గించేస్తాం. సో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని చెప్పాలి. డెంటల్ ఎక్స్రేస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ జీరో అని చెప్పాలి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎవరికైనా థైరాయిడ్ అవి కంప్లైంట్స్ ఉంటాయి కదా, థైరాయిడ్ కాలర్స్ అని ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ప్రెగ్నెంట్ కానీ ఇంకొకటి ఏమైనా పాజిబుల్ అంటే ఎక్స్పెక్టింగ్ కానీ ఉన్న ఎవరైనా పేషెంట్స్ మనకు అందుకే మన కేస్ షీట్స్లో కూడా నీట్గా రాసింటాము, క్లినిక్లో కూడా డిస్ప్లే చేస్తుంటాము. ప్రెగ్నెంట్స్ ఎవరైనా ఉంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా సరే చెప్పండి అని. వాళ్ళకి బ్లడ్ యాప్రన్స్ అనే ఉంటాయి, ఇవన్నీ కూడా చేసుకొని సేఫ్ ప్రొసీజర్స్ కింద చేసుకోవచ్చు. ఓకే, డెంటల్ ఎక్స్రేస్ ఆర్ కంప్లీట్లీ సేఫ్ అండి, దానిలో అసలు డౌటే లేదు. అండ్ ఇంకా ఫర్దర్గా ఏమైనా క్లారిటీ ఇవ్వాలి అంటే, సపోజ్ మేము యాజ్ ఎ డెంటిస్ట్ కామన్ డెంట్స్ రెగ్యులర్గా ఎవరైనా సరే రోజుకి తక్కువలో తక్కువ 5 to 10 ఎక్స్రేస్ షూట్ చేస్తూ ఉంటారండి. ఆ లెక్కను చూసుకుంటే సంవత్సరానికి ఈజీగా ఒక 2000 to 3000 ఎక్స్రేస్ షూట్ చేస్తూ ఉంటారు. నా ఎక్స్పీరియన్స్ ఒక 10 ఇయర్స్. సో ఎంత రేడియేషన్ అయి ఉండాలి ఇప్పటి వరకు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఒక రేడియేషన్ జరుగుతూ ఉంటే అసలు అథారిటీస్ ఎలా చేస్తాయా? మీ ఎనీ ఎక్స్రే మార్కెట్లోకి వచ్చింది అంటే ఏఈఆర్బి గైడ్ లైన్స్ అని ఉంటాయండి, మీరు నెట్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. ఏఈఆర్బి రేడియేషన్ గైడ్ లైన్స్ నార్మ్స్కి ఫిట్ అయితేనే అది మార్కెట్లోకి వస్తుంది. అప్పుడే అది హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే యూనిట్ వరకు వచ్చిందంటే అది ఎంత సేఫ్ కాకపోతే హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే సిస్టమ్ వరకు వస్తుంది. సో కంప్లీట్గా భయపడాల్సిన అవసరమే లేదు దీని గురించి. అండ్ మీకు కనుక ప్రెగ్నెన్సీ కానీ ఇంకోటి ఏమైనా ఎక్స్పెక్టింగ్ ఉన్నా సరే అవుతున్నా సరే మ్యాక్సిమం కన్వే చేయండి, దానికి కావాల్సినట్టు అడిషనల్ ప్రికాషన్స్ కూడా తీసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. దీనివల్ల డెంటల్ ట్రీట్మెంట్స్ ఆపేసుకొని ఇబ్బంది పడబాకండి. అసలు ఇది కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్ అండి. థ్యాంక్ యూ.